ఆయన చేయరని అన్నారు. నాకు ఈరోజు అర్థమవుతుంది, ఆయన రుణమాఫీలో మాఫీ లేదు, రుణమే మిగిలింది. అది మన దుస్థితి. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, మీకు రెస్పాన్సిబుల్ మైనింగ్ పాలసీ, మీకు ఖనిజాలు గనులు అంటే మీకు పిచ్చి వచ్చేసింది, మీరు ఉన్మాదంగా తవ్వేసుకుంటున్నారు ప్రజల ఖజానాకి రావాల్సిన డబ్బు, తద్వారా రావాల్సిన ఉపాధి అవకాశాలు, తద్వారా మాఫీ చేయాల్సిన రుణాలు, రైతు రుణాలు. ఈరోజు ఏ మూలకెళ్ళినా మీకు మీరు చెప్పండి, మీకు నిరుద్యోగ భృతి వస్తుందా? మీకు నిరుద్యోగ భృతి వస్తుంది? రాదు. ఈ మధ్యన కొత్తగా మనందరం సభలు స్టార్ట్ చేయగానే ఆయన కొత్తగా ఏమన్నా యువతకు భృతి అని చెప్పారు, యువతకు డబ్బులు ఇస్తారంట. ఇప్పుడు సరే మళ్ళీ దాంట్లో కూడా యువత అంటే అందరూ కాదు, వాళ్ళు డిగ్రీ చదివి ఉండాలి, మళ్ళీ వాళ్ళు పాలిటెక్నిక్ చదివి ఉండాలంట. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఇస్తాం, పాలిటెక్నిక్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళు పోయారు. అంత కన్వీనియంట్ గా మాట్లాడతారు. ఏ మూలకు పోయినా జన్మభూమి కమిటీల పేరు మీద పంచాయతీరాజ్ వ్యవస్థని, రాజ్యాంగం స్థాపించిన పంచాయతీరాజ్ వ్యవస్థని జన్మభూమి కమిటీల పేరు మీద, అంటే నాకు అర్థంగా సర్పంచ్ ఉంటాడు, మున్సిపల్ చైర్మన్ ఉంటాడు, వాళ్ళకి అధికారం ఉండాలి చెక్కు మీద, వాళ్ళకి అధికారం లేదు. ఒక నాలుగు మంది జనసే మన జన్మభూమి కమిటీ సభ్యులు, వాళ్ళు సంతకాలు పెడితే డబ్బులు రాని పరిస్థితి. ఎవరికి ఇల్లు కట్టాలి, ఎవరికి బాత్రూమ్స్ కట్టాలి అంటే నువ్వు తెలుగుదేశం జెండా పట్టుకుంటేనే. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, మీరు అందరికీ ముఖ్యమంత్రి, ఒక తెలుగుదేశం పార్టీ సభ్యులకు ముఖ్యమంత్రి కాదు, మీరు తెలుసుకోండి. మీరు ఉత్తరాంధ్రని, మీకు 10 మంది భజన కొట్టేవాళ్ళు మీ చుట్టూ ఉంటే, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే కుదరదు, ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు రావాలి. ఉత్తరాంధ్ర ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ప్రభుత్వం, యువత మారుతోంది, జనరేషన్ మారుతోంది, తరం మారుతోంది, కానీ మీరు మారట్లేదు. మీరు అదే దోపి, మీరు ఎంతసేపు 1990లో ఉండిపోయారు, ఇది 2018 2020, ప్లీజ్ కళ్ళు తెరవండి. మీరు ఇంకా బాధాకరమైన ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి జనసేన పార్టీ అండగా ఉంటుందని మీకు తెలియజేస్తాను. ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ముందు నేను విజయవాడలో వెళ్ళినప్పుడు నాకు చెప్పారు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను అడిగింది, మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, ఉన్న సభలో కూడా చెప్పాను, మా నాన్న మా మీద ఎప్పుడు ఆధారపడలా, ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రిటైర్డ్ అయ్యారు, ఆయన అబ్కారీ శాఖ పోలీస్ నుంచి వచ్చి. ఆయన మా మీద ఎప్పుడు ఆధారపడలా, ఆయనకు వచ్చిన పెన్షన్ మీదే. ఆ 10,000, 15,000, 20,000 ఎంతో వస్తే దాంట్లో మాకు ఏదైనా పుట్టినరోజుకి ఏదైనా 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాకు, నేను యాక్టర్ అయిన తర్వాత కూడా. మాకు చాలా ఆనందం, ఎందుకంటే మేము డబ్బు ఇస్తామంటే లేదు.